నేషనల్ హైవే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. తెలంగాణలో రహదారుల విస్తరణ, కొత్త హైవేలపై రివ్యూ చేసిన రేవంత్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్ తో పాటు 8 జాతీయ ప్రాజెక్టులపై చర్చించారు. నేషనల్ హైవే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, సీఎం రేవంత్ రెడ్డి గత 2 గంటలుగా ఎన్హెచ్ఐ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ఆర్అండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఆర్అండ్బి అధికారులు పాల్గొన్నారు. ఎన్హెచ్ఐ రీజనల్ ఆఫీసర్స్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నేషనల్ హైవేస్కు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్ టు విజయవాడ సంబంధించినట్టు 6 రోడ్ల విస్తరణ, 6 లేన్లుగా విస్తరణ చేయాలని చెప్పి ఏదైతే ప్రపోజల్ ఉందో గ్రీన్ఫీల్డ్ హైవేకు ఇటు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రిక్వెస్ట్ చేసింది కేంద్రాన్ని. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన త్వరితగతిన దాన్ని ఫాలోఅప్ చేయాలని చెప్పి సీఎం ఆదేశించారు. అదేవిధంగా ముఖ్యంగా ఇటు ఏదైతే ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ కారిడార్ ఏదైతే ఉందో హైవే కారిడార్, దాన్ని సంబంధించి రివ్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ జాతీయ రహదారులకు సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించి ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇటు అటవీ శాఖకు సంబంధించినటువంటి వివాదాస్పదం అవుతుందో వస్తున్నాయి. కొన్ని చోట్ల రోడ్లు వేయలేనటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులను కూడా పిలిచి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు అటవీకి సంబంధించిన భూములకు సంబంధించి సెంట్రల్ పరిధిలో ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇటు స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి వివరాలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఏ హైవేస్కు, ఎక్కడ అటవీకి సంబంధించిన ఫారెస్ట్కు సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయనేది అని క్లారిటీగా తీసుకుంటున్నారు. ఎందుకంటే మొన్న ఇటీవల నితిన్ గడ్కరీని కలిసినప్పుడు దీనికి సంబంధించిన విషయాలు వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో స్టేట్ గవర్నమెంట్ తరఫున రిపోర్ట్, నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో దానికి సంబంధించి ఎన్హెచ్ఐ ఒక రిపోర్ట్ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిన నేపథ్యంలో కోఆర్డినేట్ చేసుకోవడానికి నిన్న ఒక కేంద్ర బృందం కూడా రావడం జరిగింది. ఎన్హెచ్ఐ బృందం నిన్న సీఎంతో భేటీ అయ్యారు. ఈ హైవేస్కు సంబంధించినటువంటి ఇష్యూస్తో పాటుగా ఇది RRR రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ రీజనల్ రింగ్ రోడ్ అంశం కూడా ప్రధానంగా చర్చించిన నేపథ్యంలో దీనికి ఇప్పటికే కొంతమేరకు ఉత్తర భాగంలో భూములు సేకరించినప్పటికీ దక్షిణ భాగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు నెలకొంటూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికే గతంలో భారత్మాల ప్రోగ్రాంలో ఈ రీజనల్ రింగ్ రోడ్కు పెట్టినప్పటికీ ఇటీవల కొంచెం ఇటు స్టేట్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఎన్హెచ్ఐ అధికారులు కావచ్చు, వీరి సమన్వయ లోపంతో భారత్మాల ప్రోగ్రాం నుంచి ఈ RRRను తొలగించిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రస్తుతం దీనిపై RRR రాష్ట్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా భావిస్తున్న నేపథ్యంలో ఇటు అర్బన్, సెమీ అర్బన్, రీజనల్ తెలంగాణగా, రూరల్ తెలంగాణగా చూస్తున్న నేపథ్యంలో ఇది సెమీ అర్బన్ రీజనల్ రింగ్ రోడ్ లోపల అభివృద్ధి చేయాలని ఏదైతే లక్ష్యంతో పనిచేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం, అందుకు అనుకూలంగా ఈ రీజనల్ రింగ్ రోడ్పై ప్రధాన దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించిన భూసేకరణకు సంబంధించి చుట్టూ దాదాపు 360 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ ఉంటుందని చెప్తున్నప్పటికీ చుట్టూతో ఉన్నటువంటి దాదాపు అన్ని కలెక్టరేట్లతో భూసేకరణకు సంబంధించి చర్చిస్తున్నారు. అదేవిధంగా హైవేస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అదేవిధంగా ఇటీవల ఎలివేటర్ కారిడార్స్ గురించి ఎక్కువ చర్చ.
ఇప్పటికే అంబర్పేట ఫ్లైఓవర్ కు సంబంధించి కావచ్చు పనులు దాదాపు 5-6 ఏళ్లుగా నత్తనడుగ సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అదేవిధంగా ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ గతంలో ఉన్నటువంటి సంస్థ ఆ కోర్టు వెళ్లిన నేపథ్యంలో పనులు చేయలేమని చెప్పి చేతులెత్తిన నేపథ్యంలో ఆ టెండర్ క్యాన్సిల్ చేసి కొత్తగా టెండర్ పిలవాలని చెప్పి ఎవరైతే కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి ఉన్నారో నితిన్ గడ్కరీకి విన్నవించడం జరిగింది. ఆయన ఇందుకు సంబంధించి అధికారులు కూడా దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి ఈరోజు చర్చిస్తున్నారు. దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రూట్లో దాదాపు ఇటు యాదాద్రి వరంగల్ వెళ్ళే రూట్ కాబట్టి చాలా ఎప్పుడు రద్దీగా ఉండే ప్రయాస. ఆ నేపథ్యంలో ఉప్పలు దీనికి ఒక కొలిక్కు వస్తుంది. కొత్తగా టెండర్లు పిలిచే అవకాశం కనిపిస్తుంది. అదే దాని తర్వాత ఇటు కరీంనగర్ వైపు రాజీవ్ రాజర్ వైపు వెళ్ళడానికి ఇక్కడ ఏదైతే కొత్తగా మొన్న ఇటీవల సీఎం శంకుస్థాపన చేశారు. ఇటు మిలిటరీ ఏరియా ఆర్మీకి సంబంధించిన ఏరియా విభాగం ఏదైతే ఉందో అక్కడ రోడ్లు ఇరుకుగా ఉన్న పరిస్థితి, అక్కడ ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి, ట్రాన్స్పోర్ట్ రాకపోకకు హైదరాబాద్ అటు కరీంనగర్ నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో, ఎంటర్ అయిన తర్వాత ఆర్మీలోకి ఆ ప్రాంతంలోకి ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ జేబీఎస్ చేరుకోవడానికి అంత సమయం అంటే దాదాపు గంట గంటన్నర సమయం ఇక్కడ ఈ ప్రాంతంలో ఇబ్బంది అవుతుంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎలివేటర్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే రక్షణ శాఖతో కూడా సంప్రదింపులు జరిపి దానికి క్లియరెన్స్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. అదేవిధంగా ఇటు నిజామాబాద్కు సంబంధించి ఇటు సుచిత్ర దగ్గర జామ్ అవుతూ ఉంటుంది. ఇటు ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. అయితే అక్కడ నుండి కూడా NH-44 ఉంది. ఆ NH-44 మీద కూడా ఒక ఎలివేటర్ కారిడార్ దాంట్లో నిర్మించిన అక్కడ సుచిత్ర వరకు, దీంతో అంటే నగరం నుంచి ఇటు జాదే విజయవాడ రహదారి కావచ్చు, అదేవిధంగా ఇటు రాజీవ్ రహదారి NH-44 ఇట్లా ఈ వీటి మీద ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హైదరాబాద్ మన్నగూడ రహదారికి సంబంధించి చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధానంగా కొన్ని జాతీయ రహదారులకు ఇప్పటికే ప్రకటించినప్పటికీ నెంబరింగ్ ఇచ్చినప్పటికీ వాటి పురోగతి లేదు. ఇటు మెయిన్గా ఇటు NHAI తోటి ఇటు స్టేట్ రోడ్డు ఏదైతే హైవేస్ ఉందో R&B హైవేస్ వీళ్ళ సమన్వయ లోపంతో ఇప్పటి వరకు ఆ పనులు పురోగతి లేదని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ ఇప్పటికే R&B శాఖ మాత్రం అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే 2-3 సార్లు రివ్యూ చేశారు. గతంలో కొన్ని హైవేస్ ఏదైతే ముంబై హైవేస్ సంబంధించినటువంటి కొన్ని చోట్ల దాన్ని అలొకేట్ చేసిన నెంబర్ కేటాయించిన, అదేవిధంగా ఆ రోడ్లు కొత్త రోడ్లు వేసినప్పటికీ కొన్ని చోట్ల కనెక్టివిటీ మాత్రం ఆగిపోయింది. ఆ కనెక్టివిటీని సరిచేయడం కోసం ఇది రివ్యూ చేస్తున్నట్టుగా తెలిసింది. మెయిన్గా ప్రధానంగా మనకి ఇక్కడ ఉత్తర తెలంగాణ కారిడార్కు సంబంధించి చూసుకుంటే మాత్రం మంచిర్యాల నుంచి డైరెక్ట్ విజయవాడ కారిడార్ ఇది చాలా రోజులుగా చెప్తున్నప్పటికీ వస్తున్నప్పటికీ ఈ అంశం పెండింగ్లో పడుతూ వస్తుంది. అయితే ఈ కారిడార్ పూర్తి అవడం వల్ల గోదావరి బేసిన్ నుండి డైరెక్ట్ విజయవాడకు రూట్ ఉంటుంది. ఇది సులువైన మార్గం. దాదాపు 100 కిలోమీటర్లు తగ్గించినట్టు, కొన్ని గంటల జర్నీ తగ్గించినట్టు అవుతుంది. మంచిర్యాల, వరంగల్, ఇటు ఖమ్మం, విజయవాడ డైరెక్ట్ ఇది కారిడార్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధానంగా ఇక్కడ దాదాపు పూర్తిగా అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు కేంద్ర అటవీ శాఖతోటి సంప్రదింపులు జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలోనే దీనిపై ప్రధానంగా దృష్టి సారించారు. అదేవిధంగా ఇటు మహబూబ్నగర్కు సంబంధించి చూసుకుంటే ఇటు కింద సోమశిల్లి దగ్గర ఏదైతే సోమశిల్లి దగ్గర ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందో ఒక బ్రిడ్జికి సంబంధించి అక్కడ ఇటు తిరుపతికి వెళ్ళాలంటే ఇటు కర్నూలు నుంచి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాదాపు 60-70 కిలోమీటర్లు తగ్గే విధంగా సోమశిల్లి వద్ద ఒక బ్రిడ్జ్ నిర్మించాలనేది ప్రతిపాదనగా వస్తుంది. దాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కల్వకృతిని రోడ్ నెంబర్ నేషనల్ హైవే నెంబర్ కేటాయించాలని చెప్పి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దానికి సంబంధించి నెంబరింగ్ కేటాయించడంతో పాటు అటు దాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి 4 లేన్ల రహదారిగా, అదేవిధంగా సోమశిల్లి దగ్గర బ్రిడ్జ్ ఇట్లాంటి ప్రతిపాదనలు వస్తుంటే దీనిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి హైవేస్ వాటి పనితీరు, వాటిని బాగుపరచడం ఇలాంటివి ఇప్పటికే ఇటు మన విజయవాడ హైవేని చూసినట్టు చాలా బ్లాక్ స్పాట్స్ గుర్తించడం జరిగింది. ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో గతంలో GMR టోల్ దాన్ని రోడ్ మెయింటెనెన్స్ చూసినప్పటికీ ఇటీవల వారు దాని నుంచి తప్పుకున్నారు. ఈ
నేపథ్యంలోనే ఆ కొత్తగా ఏజెన్సీకి ఇవ్వడమా, ఎవరు దీన్ని విధులు నిర్వర్తిస్తారు? ఎందుకంటే రోడ్డుకు మెయింటెనెన్స్కి సంబంధించి చూసుకోవాలి కాబట్టి ఆ కొత్త ఏజెన్సీని ఎవరైతే టోల్ వసూలు చేసే ఏజెన్సీ ఉంటుందో రోడ్డు మెయింటెనెన్స్ చూసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలని చెప్పి ఇదొక చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. దీనికి సంబంధించి ఈ విజయవాడ హైవేకి ఏదైతే ఉందో, హైదరాబాద్ టు విజయవాడ, ఇది ఎక్కువ హెవీ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఈ రెండు టోల్ గేట్స్ వద్ద ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ఈ బ్లాక్ స్పాట్స్ వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఈ రోడ్డు మెయింటెనెన్స్ కూడా సరిగా లేదనేది ఎక్కువ వినిపిస్తున్నది. ఎక్కువ ప్రయాణికుల నుంచి కూడా చాలాసార్లు విమర్శలు వచ్చాయి, ప్రభుత్వానికి కంప్లైంట్లు వచ్చాయి. అయితే దీనిపై ప్రధానంగా చర్చించి ఈ రోడ్ను ఏదైతే కొన్ని చోట్ల ఫ్లైఓవర్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, దీన్ని వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నది. అయితే ముఖ్యంగా 6 లేన్ల రహదారిగా గ్రీన్ఫీల్డ్ హైవేగా మార్చాలన్నది ఇటు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు దీన్ని ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా తీసుకున్నాయని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏపీ మాత్రం ఇప్పటికే కేంద్రం దగ్గర రిక్వెస్ట్ పెట్టిందనేది ఇటు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రివ్యూలో ప్రధానంగా చర్చకు వచ్చింది. ముఖ్యంగా నేషనల్ హైవేస్ మీద ప్రధాన దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మంచి రోడ్లు ఉంటే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇటు పెట్టుబడులు ఆకర్షించడానికి కావచ్చు, ప్రయాణానికి కావచ్చు, ఇటు టూరిజానికి కావచ్చు వెసులుబాటు ఉంటుంది. ఎవరైనా రోడ్ల మీదకి వస్తే ఇది ఈ హైవేన వెళ్ళొచ్చు, ఈ ప్రాంతం నుంచి వెళ్ళొచ్చు అనే విధంగా ఉంటే ఆ ప్రాంతానికి రెవెన్యూ జనరేట్తో పాటు ప్రాంతానికి రాకపోకలు పెరుగుతాయి అనే విధంగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. మంచి రోడ్లు ఉండాలి తెలంగాణ ప్రాంతంలో అనేది అయితే ప్రభుత్వం ఆలోచనగా ఉంది. దీనిపై ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ రోడ్లకు సంబంధించి ఇష్యూస్ వచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. దీనికి సంబంధించి ఇటీవల పలుమార్లు ఉపరితల రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి పలుమార్లు విన్నవించారు. ఇటీవల కలిసినప్పుడు దాదాపు 2 పర్యాలు ముఖ్యమంత్రి కలిశారు. గత తరచూ కొమటిరెడ్డి వెంకటరెడ్డి కలుస్తున్నారు. అయితే మొన్న మీటింగ్లో చాలాసేపు రివ్యూ కూడా చేశారు ఢిల్లీలోనే. అయితే దీనికి సంబంధించి అన్ని విషయాలు వెల్లడించారు. అయితే వారి ఏదైతే సీఎం రిక్వెస్ట్ మేరకు ఎన్హెచ్ఏ అధికారులు నిన్న వచ్చి దీనికి సంబంధించి అన్ని విషయాలు మాట్లాడిన నేపథ్యంలో ఎక్కడైతే ఫారెస్ట్ క్లియరెన్స్ లేదో ఆ సంబంధిత వాటి మీద ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టారని చెప్పచ్చు. అయితే రాష్ట్రంలోనూ ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని రీజనల్ లోకల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ఎన్బి పరిధిలో ఉన్నటువంటి రోడ్లు వారికి కూడా ఆ రోడ్లకు కూడా ఎన్హెచ్ నెంబరింగ్ కేటాయించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4-5 రోడ్లను ఇందుకు సంబంధించి ప్రపోజల్ కూడా పెట్టారు. వాటికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని గుర్తించాలని చెప్పి ఇప్పటికి కోరిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పుడు కీలకంగా చర్చిస్తున్నారు. అదే ఈ సమావేశం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఖమ్మంలో ఏదైతే ఇప్పుడు రైతు భరోసా విధి విధానాల కోసం ఖమ్మంలో ఏదైతే ఫీల్డ్కి వెళ్ళారో ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తున్నారు, రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు కొద్దిసేపు క్రితమే ఈ రివ్యూకి సంబంధించి వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖమ్మం నుండి అటెండ్ కావడం జరిగింది. వారి నుంచి కూడా ఆ హైవేకి సంబంధించి ఏదైతే ఇంత మనం చెప్పుకున్నట్టు మంచిర్యాల అన్నట్టు విజయవాడ ఉందో దానికి సంబంధించి కూడా వారు అభిప్రాయం చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ ఏదైతే ఎన్హెచ్ రహదారి ఉందో దీనిపై ప్రధానంగా తెలిసింది. ఇందులో దాదాపు ఏ జిల్లాలు ఏదైతే ఈ నేషనల్ హైవేస్కి సంబంధించిన ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నాయో అటవి ఇబ్బందులు ఎదురవుతున్నాయో ఫారెస్ట్ క్లియరెన్స్ లేని ఆ జిల్లాలకు సంబంధించిన వారితోటి కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం అక్కడ నెలకొంటున్నటువంటి ఇబ్బందులు కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా పరిస్థితులు అంటే ఇప్పుడు రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంది, ప్రస్తుత రోడ్డు పరిస్థితి ఏంటి, అక్కడ రోడ్లు అంటే వేయడానికి ఎక్కడ ఏ రీజనల్లో అడవి శాఖకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, అంటే స్టేట్ పరిధిలో ఉందా సెంట్రల్ పరిధిలో ఉందా అనేది ఇది ఒకటి వివరాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కలెక్టర్లు ఇప్పటికే ఒక ఇటు ఆర్ఎన్బి శాఖతో సంప్రదింపులు చేసినప్పటికీ ఆర్ఎన్బి శాఖ అటవీ శాఖ కొన్ని పర్మిషన్లు ఇవ్వట్లేదని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆర్ఎన్బి శాఖ ఇటు అటవీ శాఖ మధ్య కూడా కొన్ని రోడ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పటికి ఆర్ఎన్బి శాఖ మంజూరు చేసినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో డబుల్ లేన్ రోడ్లకు కూడా ఇటు అటవీ శాఖ నుంచి పర్మిషన్ రావట్లేదు. ఎందుకంటే సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వట్లేని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులపై కూడా చర్చిస్తున్నారు. ఆయా కలెక్టర్లకు కూడా లోకల్ రోడ్లకు సంబంధించి కూడా ఇష్యూస్ ఏమున్నాయో కూడా సీఎం వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేషనల్ హైవేస్తో పాటు ఇంటర్నల్ రోడ్స్, అదేవిధంగా ఈ ఎలివేటర్ కారిడార్స్, ఈ అంశాలకు సంబంధించి సీఎం ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ అంశాలు మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.